ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రైతుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత జగనన్నదేనని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన సభవరం శ్రీ దుర్గాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో సోమవారం సమావేశ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తే వారిని ఆదుకునేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు. శాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు రైతుల ముంగిట్లోకి తీసుకెళ్లేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు అవసరమైన ఖరీఫ్ రబీ సీజన్ల విత్తనాలు పచ్చిరొట్ట ఎరువులు క్రిమిసంహారక మందులను రాయితీతో అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా రైతుల పంటలు నష్టపోతే క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఆర్బికేల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సభవరం రైతు భరోసా కేంద్రంలో ఖరీఫ్ రైతులకు వరి విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. 16 లక్షల రూపాయలతో ఇక్కడ పిఏసిఎస్ భవనంపై అంతస్తులో మీటింగ్ హాల్ నిర్మాణానికి ఆయన కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు, వైఎస్ ఎంపీపీలు ఎస్ ఝాన్సీ రాణి రాము, చొక్కాకుల గోవిందు, పిఏసిఎస్ అధ్యక్షుడు కాపిశెట్టి శేషుబాబు, ఉపాధ్యక్షుడు పల్లా కృష్ణ, డైరెక్టర్ బండ మంజుల, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు కర్రిబాబు, ఆ పార్టీ నేతలు ఎస్ నారాయణమూర్తి, కోటన రాము, పాలశెట్టి సురేష్ రాజు, సింగంపల్లి శ్రీనివాసరావు, మండల సముద్రం లక్ష్మణ, వేతన కార్యదర్శి గంపరమణ, బోకం స్వామినాయుడులు పాల్గొన్నారు. సార్ కొద్దిగా చూడండి సార్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరికీ కూడా తెలుసు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేటువంటి విధంగా రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అక్కడే అధికారులు కూడా నియమిస్తూ
రైతులకి వ్యవసాయానికి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా అదే ప్రాంతంలో వాళ్ళకి అందేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. అన్ని రకాలైనటువంటి వసతులు కూడా కియాస్కి మిషన్స్ కూడా పెట్టి వాళ్ళు రైతులు విత్తనాలు కొనాలన్నా ఎరువులు కొనుక్కోవాలన్నా లేదంటే పండించినటువంటి పంట నమ్ముకోవాలన్నా మండల కేంద్రాలకు వెళ్ళి గంటల గంటలు లైన్లో నిలబడేటువంటి పని లేకుండా ఎవరింటి ఎవరి ప్రాంతంలోనే ప్రతి సచివాలయం పరిధిలోని కూడా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు కూడా అక్కడే కల్పిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు విత్తనాలు పంపిణీ వ్యవసాయానికి రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఎక్కడ నష్టపోకూడదు. వాళ్ళకి అందుకే పెట్టుబడి రుణాలు ఇవ్వడం కానివ్వండి, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం కానీ అన్ని రకాలైన ఫీచర్లు కూడా చేపడుతుందని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే ఇంకా కొన్ని రైతు భరోసా కేంద్రాల్లో స్టోరేజ్ ఇబ్బంది వస్తుందని చెప్పి ఒకటి ఎరా అక్కడక్కడ ఉన్నాయి. వాటికి కొత్త బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు వారికి ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకునైనా సరే ఎక్కడ స్టోరేజ్ ఇబ్బంది లేకుండా రైతులకి ఏ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి రైతులకి అక్కడే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా ఈరోజు అదనపు ఫ్లోర్ వేసుకుంటూ ఒక మీటింగ్ హాల్ ఏదైనా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా రైతులందరితోనే కూడా ఏదైనా చర్చించాలన్నప్పటికీ కూడా ఇదిగా ఉంది. కాబట్టి పైన ఒక మీటింగ్ హాల్ ఒక ఛాంబర్ను కూడా పైన నూతనంగా నిర్మించడం కోసం 16 లక్షల రూపాయలు ఇవాళ సంస్థాపన కూడా చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో ముఖ్యంగా స్థానిక సభవర మండలి పిఎస్సిఎస్ అధ్యక్షులు సోదరులు బాపిశెట్టి శేషబాబు గారు, స్థానిక ఎంపీపీ గారు గౌతమ్ రామ్నాయుడు సూర్యకుమార్ గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ స్థానిక జడ్పీటీసీ అయినటువంటి గోపాల్ అప్పారావు గారు, అలాగే వ్యవసాయ సలహా మండలి చైర్మన్ అయినటువంటి ఈరోజు అప్పలనాయుడు గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు సర్పంచ్లు వైస్ చైర్మన్ అల్లా కృష్ణ గారు, ఇద్దరు పెద్దలందరూ కూడా మండలం నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకి కొట్టాన రామ్ గారు కానివ్వండి, నారాయణ వెనక్కరండి Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.